అందరు మంచిగున్నారా? ఇయ లచ్చక ముచ్చట్లకు మంచి మంచి ముచ్చట పట్టుకొచ్చిన మీకోసం. మరి ఆలస్యం ఎందుకు? షురు చేద్దాం ఆ ముచ్చట్లు. ముందుగా అయితే హెడ్ లైన్స్ చూడరి మరి. పేదల గుడిసెలు కూలగొట్టిన ఆఫీసర్లు తిరగబడ్డారు జనాలు. వికారాబాద్ లా భీమ్లా నాయక్ షూటింగ్, పవన్ అన్నస్తే రాకుండా ఉంటారా పబ్లిక్. సప్పట్లు కొడితే మోటర్ అత్తదట, తండ్రి కష్టం చూడలేకనే తయారు చేసిందట. సోయి లేకుండా మాట్లాడుతున్నది కేంద్రమే అంటున్నాడు మంత్రి నిరంజన్ రెడ్డి సారు. కేంద్రం మీద పోరుకు దిగుతాం అంటున్నాడు. హీరోలన్నాక మస్తుగానే అభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమాన హీరో సినిమా విడుదలైందంటే చాలు, అభిమానుల సందడి అంత ఇంత కాదనుకో రాదుల్లి. అట్లా వాళ్ళ హీరోను దగ్గర నుంచి చూడడానికి మస్తు కాయచపడుతుంటారు. అంత ఇష్టపడే హీరో మరి వాళ్ళ తానికస్తే వాళ్ళ సంబురం మామూలుగా ఉండదు కదా. మన తెలుగు సినిమా పరిశ్రమల పవన్ అన్న క్రేజ్ ఎట్లుంటుందో ఎరికే కదా నువ్వులా. రాజకీయాలలో వండుకుంటేనే సినిమాలు తీసుకుంటే అభిమానులను దిల్కుషి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా తీస్తున్నాడు కదా, ఇప్పటికే టైటిల్ సాంగ్స్తో మస్తు హిట్ అయింది. చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది, ఎండ లేదు రాత్రి కాదు, ఏగు సుక్క ఉడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల, పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, ఆయన పేరు సోమలగండు. నాయన పేరు సోమరగండు, తాత పేరు బావుదూరు, బుద్ధుల తాత వీర నాయకు, పెట్టిన పేరు భీమ్లా నాయక్. శివాస్ భీమ్లా నాయక. సినిమా ఏ తారీఖున విడుదలైతుందో తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. శుక్రవారం నాడు వికారాబాద్లో భీమ్లా నాయక్ సినిమా సన్నివేశాలు తీసిళ్ళట. పవన్ అన్న పోలీస్ డ్రెస్ వేసుకొని బండి మీద నుంచి పోయే సీన్లు తీసిళ్ళట. షూటింగ్ జరుగుతుందని తెలిసి జనాలు బాగానే మందచ్చిళ్ళట. ఎంతగానో అభిమానించే పవన్ అన్న వచ్చిందని ఎరుకోవడంతో అభిమానులు ఆడుండే పబ్లిక్ పవన్ అన్నను చూడడానికి వచ్చిళ్ళు. ఇక అన్న అందరికీ దండం పెట్టి చిరునవ్వుతోనే పలకరించిండు. భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు రాస్తే సాగర్ చంద్ర అనేట ఆయన దర్శకత్వం చేస్తున్నాడట. పవన్ అన్నతోని కలిసి హీరో రాణా సుత నటిస్తున్నాడట. భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమాకు అంచనాలు అయితే బాగానే ఉన్నాయి మరి. ఎన్నో కష్టాలు పడి గారాభంగ పెంచి పెద్ద చేస్తే కొంతమంది కొడుకులు నువ్వు నా కోసం ఏం చేసినావని చెప్పి కొంచెం సుత జాలి లేకుండా తల్లిదండ్రులను బాధ పెడుతుంటారు. అయితే కన్న వాళ్ళ కష్టం తెలిసిన ఇంకొంతమంది మాత్రం వాళ్ళను కష్టపెట్టద్దని అనుకుంటారు. అగో గట తండ్రి కష్టాన్ని తీర్చడానికి ఒక కొడుకు ఏం చేసిండో చూడరే. మన తెలంగాణలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లాలో ముచ్చటనుల ఇది. వ్యవసాయంలో తండ్రి వాడే కష్టాన్ని దగ్గర నుండి చూసిన కళ్యాణ నెగ్గి తమ్ముడు సప్పట్లు కొడితే మోటార్ ఆన్ ఆఫ్ అయ్యేటట్టు ఒక మిషన్ తయారు చేసిండు. మామూలుగానైతే మోటార్ వేయడానికి బంద్ చేయడానికి కీ కట్కలు వాడుతుంటారు. మోటార్ వేయడానికి ఒక స్విచ్చు, మోటార్ బంద్ చేయడానికి ఒక స్విచ్ ఉంటుంది కదా. అయితే కళ్యాణ్ వల్ల పొలంతానికి మోటార్ వేయడానికి పోతే
కరెంట్ షాక్ తగిలిందట. ఇక అప్పటి సంది కళ్యాణ్ మాదిలో మోటార్ను ముట్టుకోకుండా ఎట్లేయాలనే ఆలోచన తట్టిందట. ఇప్పటికే ఫోన్ రింగ్తోని మోటార్ ఆన్ చేసి మళ్ళీ బంద్ చేసే టెక్నాలజీ ఉన్నది. అయితే దానికి ధర ఎక్కువ ఉండడంతో చాలా తక్కువ మందే దీన్ని వాడుతున్నారు. అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చు అయ్యేటట్టు కళ్యాణ్ అనే ఈ తమ్ముడు సప్పట్లతోని మోటార్ బంద్ చేసి మళ్ళీ వేసే ప్రయోగాన్ని చేసిండు. తండ్రి కోసం ఈ తమ్ముడు చేసిన ప్రయోగం మంచిగానే పనిచేసింది. సప్పట్లు కొట్టంగానే మోటార్ బంద్ అవుడు, మళ్ళీ సప్పట్లు కొట్టుడుతోనే మోటార్ చాలవుడు చూస్తుంటే ఆడుండే రైతులు సూతా తమ్ముని ప్రయోగం చూసి మస్తు సంబరపడుతున్నారు. గిట్లా ప్రయోగం చేసి అందరి నోట శభాష్ అనిపించుకుంటున్న ఈ తమ్ముడు సర్కార్ కాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నాడట. చదువును ఈ ప్రయోగంలో ఉపయోగించి సక్సెస్ అయిన తమ్ముడు. గిట్ల సప్పట్లు కొట్టే టెక్నాలజీ ఒక్కటే కాకుండా దానికే ఫోన్తో రింగిస్తే చాలు మోటార్ బంద్ అయ్యే టెక్నాలజీ సూతో పెట్టిండట. గిట్ల సప్పట్లు కొడితే మోటార్ ఆన్ ఆఫ్ అయ్యేటట్టు తయారు చేసిన తమ్ముడిని అడుగుదాం. చెప్పు తమ్మి, నువ్వు తయారు చేసిన మోటార్ గురించి. పాలిటెక్నిక్ కాలేజ్ మహబూబ్ నగర్ మెకానికల్ ఇంజనీర్ ఫస్ట్ ఇయర్గా చదువుతున్నాను. నేను ఈరోజు ఒక మోటార్ తయారు చేశాను. ఆ మోటార్ రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మోటార్ ఉపయోగం ఏంటంటే మనం క్లాప్స్ కొట్టడం ద్వారా కానీ నడుస్తుంది, లేదంటే ఫోన్ చేయడం ద్వారా కానీ మోటార్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ మోటార్ తయారులా ఏమేమి వాడినవుతామి మరి? దీంట్లో సర్వో మోటార్ని, సోలార్ ప్యానెల్, అలాగే బ్యాటరీస్, సౌండ్ సెన్సార్ని వాడాను. దీనికి ఎంత ఖర్చు అయిందమ్మి మరి? దీనికి మొత్తం టోటల్ ఖర్చు వచ్చేసి 1500 అయింది. ఎన్ని రోజులు పట్టింది ఈ ప్రయోగానికి? ఇది సెట్ చేయడానికి నాకు 2 డేస్ పట్టింది. సప్పట్లు కొడితే బంద్ అయ్యి మళ్ళీ మోటార్ అచ్చుడు మంచిగానే ఉన్నది. మరి సెల్ ఫోన్తో ఎట్లా పనిచేస్తుంది అమ్మి? మొబైల్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, మొబైల్ ఇల్లో ఉండే సిమ్ కార్డ్ ఉంటుంది. ఆ సిస్టమ్ సౌండ్ సెన్సార్కి ఒక సిమ్ కార్డ్ ఫిట్ చేసిన, ఆ సిమ్ కార్డ్ నెంబర్ని మన ఫోన్లో ఫిట్ చేసుకొని మనం మన ఫోన్ ద్వారా ఫోన్ చేసినప్పుడు ఈ సిమ్ కార్డ్ యాక్టివేట్ అయ్యి దానికి కరెంటు అల్లకిచ్చేసి మోటార్ నడిపిస్తుంది. ఇన్నారు కదా తమ్ముడు ఏం చెప్పిండో, మరి వాళ్ళ బాపు కొడుకు చేసిన ప్రయోగం గురించి ఎంత సంబూరంగా చెప్తున్నాడో చూడర్రి. పిల్లాడు నాకు ఇట్లా షాట్ కొడితే అది ఉపాయంగా నేను చేస్తాను ఆయన అని చేసిండు. నేను మంచిదే బిడ్డ చేయని చెప్పిన, ఇంకా అంతే చేస్తామంటే చేస్తా అన్నాడు. మరి నీకు ఎవరన్నా చెప్పిరంటే, ఎవరు చెప్పలేదు, నా బా ఉపాయం మీదే చేసిస్తా, నీకేం బాధ లేదంటే సరే అని నేను మంచిగానే అనిపిస్తుంది. ఇంకా మాకు రాకుండా తిప్పలు తక్కువ అవుతుంది, తిరగాలి మబ్బులు రావాలంటే, ఇంకా రావాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా నడిచి రావాలి, నడిచి రాకుండా ఇంటికంటే చేసుకోవాలంటే చేసుకుంటాం. కొత్త టెక్నాలజీ అనేది మంచిగా తన కళ్యాణ అబ్బాయి కనుక్కోవడం జరిగింది. కాబట్టి మాకు ఇంటి దగ్గర ఉన్నా కానీ మోటార్ ఆఫ్ కానీ ఆన్ కానీ చేయడానికి స్టార్ట్తో నేను చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నైట్ టైంలో కానీ రాత్రిపూట ఒక రైతు కానీ ఒక బోర్ దగ్గర రావాలంటే ఇబ్బంది పడే అవసరం ఉంటుంది. కాబట్టి మన ఇంటి దగ్గరనే తన మొబైల్తోని ఆన్ ఆఫ్ సిస్టమ్ అని ఉపయోగించుకోవచ్చు. ఈ అబ్బాయి, మా ఊరు అబ్బాయి కళ్యాణ్ వచ్చేసి తండ్రి పడే కష్టాన్ని చూసి, ఎందుకంటే ముఖ్యంగా ఈ బోర్ దగ్గరికి మా ఊరికి దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ప్రతి నైటు రావడం పోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలనే ఒక ఉపాయంతో తను ఎంచుకున్న రంగంలోనే ఏదన్నా ఒకటి మొదలుపెట్టి తండ్రికి సహాయకంగా ఉండాలనుకున్నాడు. అదే దానిలో భాగంగానే ఇంటి దగ్గరనే ఉండి మోటార్ని ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ ఒకటి టెక్నికల్గా ఇది కనుక్కోవడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే దీన్ని చూసి మా దగ్గర ఉన్న చుట్టుపక్కల రైతులు కానీ తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా మాకు ఇదైతే బాగుంటుంది, మాకు కూడా కావాలి, మాకు కూడా చేయండి అని చెప్పి అబ్బాయిని కలవడం కానీ తండ్రిని కలవడం కానీ చేస్తున్నారు. మా కండ్ల ముందర పుట్టి పెరిగిన చిన్న అబ్బాయి ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యి తన తండ్రి కోసము ఇలాంటి మోటార్ కనిపెట్టడం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా ఇలాంటి తయారు చేయించుకోవాలని తన దగ్గర వచ్చి కలవడం జరిగింది. అది ఎలా పనిచేస్తుంది చూడడం జరుగుతుంది. ఇది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. గిట్లా వ్యవసాయంలో తండ్రి పడుతున్న కష్టాన్ని చూడలేక ఏదో ఒకటి చేయాలనే తపనతోని సప్పట్లు కొడితే మోటార్ బంద్ అయ్యి మళ్ళా చాలా అయ్యేటట్టు గీ తమ్ముడు చేసిన ప్రయోగం భలే ఉన్నది కదనులా. గందుకే కనిపెంచిన కన్నోళ్ళు నీకు ఏమిచ్చలని కాదు,
మనం వాళ్ళకు ఏం చేస్తున్నామని ఆలోచన చేసే కొడుకులున్న తల్లిదండ్రులకు అంతకంటే సంతోషం ఏముంటది కదా. సర్కారు మాకు భూమి ఇస్తాని ఇచ్చిన హామీ యాది మార్చింది. గూడు లేకుండా బతికేదెట్లా అని గుడిసెలు వేసుకుంటే రాత్రికి రాత్రే వాటిని సుత కూలగొట్టిల్లు. ఇప్పుడు మా పరిస్థితి ఏందని చెప్పి ఓతాన జనాలు తిరగబడ్డరులా. మాకు న్యాయం చేయాల్సింది అని పట్టుబట్టిల్లు. సుశీల్ కదా ఇక్కడ అక్కలు అన్నలు కలిసి ఎట్లా నినాదాలు చేస్తున్నారో. మాకు న్యాయం కావాలి, న్యాయం జరిగేదాకా ఈ నుండి కదలేదు, ఏడికైనా పోతాం, అసలే తగ్గేది లేదంటున్నారు. మరి ఇది ఎక్కడా ఏంది అని అంటే మహబూబాద్లో జరిగిన ముచ్చటిది. మరి వీళ్ళు ఎందుకు గిట్లా లొల్లికి దిగిల్లని అంటే వీళ్ళంతా ఇల్లు లేని నిరుపేదలట. సర్కారు వీళ్లకు భూమి ఇస్తా అని చెప్పి ఆ ముచ్చట తీర్చలేదట. పిల్లా పాపలతోని బతకాలంటే గూడు కావాలి కదా అని చెప్పి సర్కారు భూముల్నే గుడిసేసుకొని బతుకుతున్నారట. అయితే ప్రభుత్వ భూమిలో గుడిసెలు ఎందుకు వేసుకున్నారని చెప్పి ఆఫీసర్లు రాత్రికి రాత్రే గుడిసెలు కూలగొట్టిల్లు. గిట్ల 1500 గుడిసెల్ని కూలగొట్టిల్లట ఆఫీసర్లు. ఏ దిక్కు లేకుండా గుడిసెలేసుకొని బతుకుతా అంటే వీటిని సూత కూలగొడతారా అని చెప్పి గుడిసెలేసుకున్న జనాలు ఆఫీసర్ల మీద గరమైళ్ళు. ఈ అక్క చూడుర్రి గుడిసెలు కూలగొట్టిల్లని ఎట్లా దుఃఖంతో చెప్తున్నదో. ఇక్కడ బాధపడితే వాళ్ళు సరిగ్గా ఉండు కట్టుకో అనట. ఇన్ని రోజులు వాళ్ళేసుకున్నా ఇల్లు నాదే, ఆ ఇంట్లో వండుకుంటున్నా ఈ ఇల్లు కట్టుకుంటానా. నిన్న గోడలకు బాగాలేక నేను వెళ్ళిపోయిన గర్భితోటి నిన్న కట్టవద్దంటే ఇప్పుడు ఇల్లు అయింది కట్టుకోమంటే నేను కట్టుకుంటాను. ఇది కట్టింది నిన్న వాళ్ళు కాదు. ఏసుకున్న గుడిసెలు కూలగొట్టిన తర్వాత ఈ అక్క ఏదో చెప్తున్నది ఇందం చెప్పక్క. మా ఆయన పీజీ చేసిండు, బీఈడి చేసిండు, ఆయనకు జాబ్ లేదు. నేను కూడా డిగ్రీ చేసిండు అన్న, నాకు కూడా లేదు. నాకు ఇద్దరు ఆడపోరగాళ్ళన్న, జాబులు లేవన్నా. జాబు ఈ కేసీఆర్ జాబులు ఇస్తలేరు. భూమి ఫ్రీగా వస్తుంది, ఇస్తా అన్నాడు నిరుపేదలకు ఇల్లు జాగా. 3 ఎకరాలు అన్నాడు, ఏమేమో అన్నాడు, అన్ని ఎక్కడ పోయినా ఏమో అన్న. అయినా కూడా ఇల్లు జాగా సిటీలో ఏదో ఉండాలి కదా బతకని, గాని పుట్టి పేదోళ్ళం కదా అని వచ్చి గూడేసుకున్నామన్న. ఆ గూడు ఇప్పుడు చెడగొట్టిల్లు, పోలీసు బలగాలు అన్ని వచ్చి. మాకు జాబులు లేవన్నా, ఇప్పుడు కనీసం ఈ జాగా ఉంటేనన్నా బతుకుదాం, ఏదో ఇక చేసుకుని బతుకుదామని వచ్చినామన్నా మేము. మా బట్టలు, మా సామాన్లు, మా ఇల్లు, మా మంచాలు, మా గిన్నెలు బొన్నెలు అన్ని పోయినాయి అన్నా. బియ్యం కూడా అన్నా, కూరగాయలు బియ్యం అన్ని అన్నా. మేము ఇక్కడే ఉండాలంటే ఇక్కడే ఉండి తింటానమన్నా మేము. ఇన్నారు కదా అక్క ఏమన్నదో, మాకు జాబులు లేవు, గట్లనే సీఎం కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలే. గుడిసెలు వేసుకుంటే వాటిని సూత కూలగొట్టి మమ్మల్ని ఆగమం పట్టిస్తున్నారని గోడు చెప్పుకుంటున్నారు అక్క. గూడు లేని పేదలకు జాగ ఇస్తామని చెప్పి సర్కారు మాట మరిస్తేనే కదా వాళ్ళంతా ప్రభుత్వ జాగల గుడిసెలేసుకున్నది. మరి వాళ్ళు ఏ ఆశ లేకుండా వేసుకున్న గుడిసెలు చూత కూలగొడితే పేదల బతుకులు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు గీ ముచ్చట తెలిసిన జనాలు. రాష్ట్రం తాన వడ్లు కొనుగోలు చేసే జుమ్మేదార్ కేంద్రానికే కదా. అయినా సుత కేంద్ర సర్కారు ఎట్లా సోయ లేకుండా మాట్లాడుతుందని ప్రశ్నిస్తున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సారు. సార్ ఇంకా ఏమన్నాడో ఇందం చెప్పులే సారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది ఎంత బాధ్యత రాహిత్యం. ఈ మొత్తం ప్రక్రియలో ఇప్పటికి 100 సార్లు మాట్లాడింటాం మేము. మీరు కూడా అన్ని రాసినారు, అన్ని టెలికాస్ట్ చేసినారు, చర్చలు పెట్టిండ్రు మీరు కూడా. మొత్తం కొనుగోళ్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర అయింది సూపర్వైజరీ రోల్. మొత్తం ప్రక్రియ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేది. ఆయన ఆశ్చర్యకరంగా మాట్లాడతాడు రాష్ట్రం ఇంకా మాకు ఇయ్యనే లేదని. మేము ఇచ్చేదేంది, నీవి నీవు తీసుకుపోవాలి, నీ రైలు పెట్టాలి, నీ గోదాములు నింపుకపోవాలి, నువ్వు పైసలు ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి నీ 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 ఇది నువ్వు మిల్లులకు వెళ్ళి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ మిల్లులలో నెత్తులు కొట్టుకుంటున్నారు, మా దగ్గర జాగా లేదు. పోయిన సీజన్ పట్టి పెట్టినాం, ఈ ఒడ్లు పెట్టుకుంటే జాగా లేదు, మాకు ఏడుందో మహాప్రభు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు. అదే విషయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మంత్రి గారు కానీ, సెక్రటరీ గారు కానీ, ఎవరు కమిషనర్ కానీ ఫ్రీక్వెంట్గా లెటర్స్ పెట్టినారు కేంద్రానికి. అయ్యా మా దగ్గర జాగా లేదు, మీ బియ్యం మీరు తీసుకొని పోండి, పట్టి పెట్టినామంటే మా గోదాములు లేవు, వ్యాగన్లు ఖాళీ లేవు, ర్యాక్స్ లేవు అని చెప్పి వాళ్ళు చెప్పి
ఇప్పుడు మాకు రాష్ట్రం ఇయ్యలేదని మాట్లాడితే ఇంతకంటే అబద్ధం ఉంటుందండి. రాష్ట్రంలో వరి ఏదని చెప్తున్నారు కదా, వరి తప్ప ఇంకేం పంట పండని రైతుల పరిస్థితి ఏంది సారు? ఎవరైనా రైతులు వేసుకుంటే అక్కడ వరి తప్ప ఇంకోటి పండదు అనుకుంటే అది వాళ్ళ రిస్క్తో వేసుకుంటారు. మార్కెట్లో వచ్చేటువంటి డిమాండ్ని బట్టి మార్కెట్లో ఉండే దానికి పెట్టుకుంటారు. కేంద్రమే కొనను అని చెప్పిన ఇంత కరాఖండిగా చెప్పినాక అన్ని వసతులు ఉండి కొనాల్సిన బాధ్యత ఉన్న కేంద్రమే కొననన్నాక తెలంగాణ రైతాంగంతోన రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టి అబద్ధం చెప్పి రైతుల జీవితాలతో ఆడుకోవాలన్నా ఆ పని చేయలేం కదా. ఇన్ని చేసి వాళ్ళ మేలు కోసం చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా సరే కొంచెం కఠినంగా ఇబ్బందిగా అనిపించినా తాత్కాలికంగా వాస్తవ విషయాలనే తెలియజెప్పడం మూలంగా రైతాంగాన్ని ముందుకు నడపడం మా బాధ్యత కాబట్టి రైతుల కోసమే రైతుల శ్రేయస్సు కోసమే ప్రతి క్షణం తపనబడే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి మేము ఖరాఖండిగా ఉన్న విషయాన్ని రైతులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళేమో క్షుద్రమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, దాన్ని ఎవరు కూడా విశ్వసించాల్సిన అవసరం లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రం చేపట్టే ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు కదా, మరి రైతుల తరపున ఇంకా ఎట్లాంటి పోరాటాలు చేయబోతున్నారు సారు? 20 తారీఖు నాడు, రేపు వచ్చే 20 తారీఖు నాడు అంటే సోమవారం నాడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా అన్ని గ్రామాల వారీగా ప్రస్తుతం ఉండేటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ అనేక రకాల కార్యక్రమాలను చేస్తారు. అందులో ఊరేగింపులు ఉంటాయి, చావు డప్పులు ఉంటాయి, నిరసన కార్యక్రమాలు ఉంటాయి. పలు రూపాలలో తెలంగాణ రైతాంగము తమ నిరసనను రిజిస్టర్ చేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి, నమోదు చేయడానికి భిన్నమైనటువంటి కార్యక్రమాలను 20వ తారీఖు నాడు రాష్ట్ర రైతాంగం అంతా అమలు చేసేటట్లు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ముందుండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నడపాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఏం లేదంటారా సార్? మరి మన మానాన మనం బతుకుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, వ్యవసాయ విప్లవం కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రభుత్వం అద్భుతంగా చేసినటువంటి కార్యాచరణ ఫలితంగా వచ్చినాయి. కేంద్రం దాంట్లో ఏ కారణం లేదు. మనం ఇచ్చే కరెంట్లో కేంద్రం పాత్ర లేదు, మనం ఇచ్చే నీళ్ళలో కేంద్ర పాత్ర లేదు, మనం ఇచ్చే రైతు బంధువులో కేంద్ర పాత్ర లేదు. మనం ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా ఈ రాష్ట్ర వ్యవసాయం బాగు కోసం, రైతుల బాగు కోసం అందులో కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక పైసా పాత్ర లేదు. ఇదే విషయాన్ని నిన్నటి కాక మొన్న పార్లమెంట్లో ఒప్పుకున్నారు వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరో ప్రశ్న వేస్తే దానికి జవాబుగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది 100కి 100 పాళ్ళు తెలంగాణ ప్రభుత్వం యొక్క సొంత నిధులతో నిర్మాణం చేసుకున్న ప్రాజెక్ట్ అని చెప్పింది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఒక 3 ఏళ్ల కాలంలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టును నిర్మాణం చేసి ఆ ఫలితాలు రైతాంగానికి ఇస్తున్నది ఇలా ప్రభుత్వం అంటే రైతుల కోసం కట్టుబడ్డ ప్రభుత్వం కాబట్టి, రైతు ప్రభుత్వం కాబట్టి, రైతు కేంద్రంగా నడిచే ప్రభుత్వం కాబట్టి ఇవి నిర్ణయాలన్నీ తీసుకున్నది. ఇది రైతాంగానికి తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మంత్రి ఇది మాట్లాడిండు, వాళ్ళ నాయకులు ఇది మాట్లాడారు, అది ప్రామాణికత కాదు. మనకు వాళ్ళు మాట్లాడిన మాటలని డొల్ల మాటలు, అసత్యపు మాటలు, వాస్తవ విరుద్ధమైనటువంటి మాటలు అనేది ప్రతి సందర్భంలో తేలిపోతూ ఉంది. తెలంగాణ రైతులకు ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్? మరి రైతాంగం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు చెప్పినా వాళ్ళకి చాలా మటుకు అర్థమైంది, వీళ్ళు చేసే గందరగోళం వల్ల, వీళ్ళు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళు పన్న కుట్రను రైతులు ఒక 2 రోజులు ఆలస్యంగా అర్థం చేసుకున్నారు అంతే. దాని కారణంగా మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, అది క్లారిటీ వచ్చింది ఇవాళ. కేంద్రం 100కి 100 పాళ్ళు వ్యవసాయ మనసుతో లేదు, రైతాంగం మనసుతో లేదని గతంలో కూడా పలుమార్లు మేము ప్రకటించినాం. దానికి తగ్గట్టే మనకు అన్ని రుజువులతో పాటు, ఆధారాలతో పాటు వాళ్ళ వ్యవహారం అర్థమవుతోంది. దేశంలో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ వైపు, ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో ప్రత్యక్షంగా ఆ రంగం మీద ఆధారపడి బతికేటువంటి సామాన్య జీవుల యొక్క జీవితాలు అతలాకుతలమయ్యేటట్లే వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి తప్ప ఒక్క రంగాన్ని కూడా ఖచ్చితంగా ఈ 7 ఏళ్ల కాలంలో మేము బలోపేతం చేసినాం, ఈ వృద్ధి సాధించినామని చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు లేవు, ఆచరణ లేదు. విన్నారు కదా, కేంద్రం చేయబట్టే రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారని అంటున్నాడు మంత్రి నిరంజన్ రెడ్డి సారు. రైతులు ధైర్యంగా ఉండాలి, కేంద్రంతో పోరు చేస్తామంటున్నాడు. ఏమో సారు, కేంద్రం ఆగం చేస్తుందని మీరు, రాష్ట్ర సర్కారే రైతును అరిగోసలు పెడుతుందని కేంద్ర సర్కారు. గిట్లా ఇప్పటికైనా ఒకరి మీద ఒకరు మాటలు అనుకోకుండా జర రైతుల కష్టాలు తీర్చులంటున్నారు. కేంద్ర రాష్ట్రాల నడుమ జరుగుతున్న పంచాయతీ చూస్తున్న జనాలు. ఇగో ఇవుళ్ళ ఈ అట్లచ్చక ముచ్చట్లు, మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకుంటా మరి.